రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి కారు నుంచి రమేష్ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు నమస్తే అండి. బ్రహ్మనాయుడు గారు, రమేష్ గారు, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో సుబ్బారెడ్డి గారు మాట్లాడారంటే సరే వాళ్ళ బాబాయ్ గారు అని అనుకోవచ్చు. ఆఖరికి పేర్నాని గారితో కూడా షర్మిల గారి మీద ఆ విధంగా విమర్శలు చేపించటం వైఎస్ఆర్ అభిమానులకి ఇది ఏమాత్రం జీర్ణించుకునే అంశమే అంటారా మీరు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు షర్మిలమ్మ గారు నిజంగా వైఎస్ఆర్ గారి బిడ్డగా ఆవిడ ఆలోచించి ఉంటే ఈ రోజున ఇంతటి ఘాతుకానికి తన సొంత అన్న జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయించడానికి ఆవిడ చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగస్వామి అయ్యే వ్యక్తే కాదు. అలాగా ఆవిడ అంత నీచంగా ప్రవర్తించినప్పుడు పేర్ని నాని గారేంటి, మరొకళ్ళు ఏంటి, మరొకళ్ళు ఏంటి, తన సొంత అన్ననే జైలుకు పంపించే కుట్రనే ఆ కుట్రలో ఆవిడ భాగస్వామి అయ్యారు. అయినప్పుడు ఇంకా ఇక్కడ పేరు నాని గారు మాట్లాడితే ఏంటి, నేను మాట్లాడితే ఏంటి, మరొకరు మాట్లాడితే ఏంటి. ఈ రోజున క్లియర్గా మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో పేరు నాని గారు పెట్టరైపోతున్నారు అన్నారు. వైఎస్ షర్మిల గారి గురించి ఎప్పుడు ఎక్కడా కూడా ఈ ఇష్యూ వచ్చే వరకు కూడా పేర్ని నాని గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎక్కడ ఒక్క విషయం కూడా మాట్లాడాల. ఇదే టీడీపీకి సంబంధించిన ఈరోజు హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ గారి ఇంట్లో నుంచి షర్మిల గారి మీద గతంలో ఎంత దారుణంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఆ వ్యక్తిత్వ హననం, ఆవిడ క్యారెక్టరైజేషన్ అసాసినేట్ చేస్తూ ఎంత దారుణంగా స్వయంగా బాలకృష్ణ గారి ఇంటి నుంచే నడిచింది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రోజున అదే పార్టీ తోటి కలిసి ఈ రోజున ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దుకు ప్రయత్నాలు చేసి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఫీల్డ్ లో లేకపోతే ఈ వైఎస్ఆర్ పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అటాచ్ అయిపోతారు అనే ఏకైక ఉద్దేశంతో ఆవిడ టీడీపీ తోటి కలిసి కుట్ర పన్నింది. ఈ కుట్రలో ఆవిడ భాగస్వామ్యం అయింది కాబట్టి ఖచ్చితంగా ఆవిడ మీద మాట్లాడతాం. మీరు ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో, ఎన్టీఆర్ గారు ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు, ఆ హక్కును కూడా గౌరవించకుండా, ఆ హక్కును గౌరవించకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ డీవియేట్ అయిన పరిస్థితే లేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్న ప్రతి ఒక్క ఆస్తిలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఎలా చెప్పారో అలా పంచడం జరిగింది. కానీ నిన్న క్లియర్ గా పేరు నాని గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలా రెడ్డి గారికి సొంత బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు కానీ క్లియర్ గా చెప్పడం జరిగింది. భారతీ సిమెంట్స్ లో కానీ, సాక్షిలో కానీ, ఇంకా ఇతర మిగతా రెండు కంపెనీల్లో కానీ ఎక్కడ షర్మిల గారికి కానీ ఆవిడ భర్త అనిల్ కుమార్ గారికి కానీ కనీసం 1% షేర్లు కూడా లేకపోయినా 40% షేర్లు తన చెల్లెల మీద ఉన్న ప్రేమతోటి రాసిస్తున్నానని చెప్పి క్లియర్ గా ఎంఓయూలో ఆన్ లవ్ అండ్ అఫెక్షన్ అని చెప్పి క్లియర్ గా ఎంఓయూలో జగన్మోహన్ రెడ్డి గారు మెన్షన్ చేయడం జరిగింది. ఏమంటే ఆయనకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, అంత అవసరం ఉందా? ఈ రోజున భారత్ గారు కూడా ఆ ఎంఓయూ మీద కానీ అక్కడ కానీ సంతకం చేయడం జరిగింది. ఎక్కడైనా చరిత్రలో మీరు బ్రహ్మనాయుడు గారు మీరు కూడా తెలుసు, మన ప్రతి ఒక్క ఇళ్లలో కూడా మనం అందరం చూస్తూ ఉంటాం, ఆడపిల్లకు పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత అక్కడ కట్నం ఎంత ఇస్తామో అంతవరకే మనం ఇస్తూ ఉంటాం. ఎక్కడా కూడా మరలా కొడుకు ఉంటే కొడుకు ఆస్తుల్లో వాటా పంచితే ఏ భార్య అయినా ఒప్పుకోవడం మనం ఎక్కడన్నా చూసామండి? భార్య ఎక్కడన్నా ఒప్పుకుంటుందండి? ఎక్కడ మెజారిటీ ఆఫ్ సిచ్యువేషన్స్ లో ఎక్కడా కూడా భార్య భర్త పేరు మీద ఉన్న ఆస్తుల్ని తన చెల్లెలకి, అక్కలకి, తమ్ముళ్ళ వాళ్ళకి పంచడానికి ఎక్కడా ఒప్పుకోరు. అయినా భారతీ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకి తన చెల్లెల మీద ఉన్న ప్రేమతోటి ఇస్తానా అన్నారు అని చెప్పి ఆవిడ కూడా సంతకం పెట్టడం జరిగింది. కానీ ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పకుండా వీళ్ళందరూ కూడా మసిపోసి మారేడుకాయ చేసి చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగస్వాములు అయ్యి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా మనం అంతం చేయాలి అనే ఏకైక ఉద్దేశంతో ఆవిడ ఈ కుట్రలో భాగస్వాములు అవడం జరిగింది. ఎట్లా చెప్తారు మీరు చంద్రబాబు గారితో షర్మిల గారు కుట్రలో భాగస్వామి అనేది మీరు ఎట్లా నిర్ధారిస్తారు? మేము ఎట్లా నిర్ధారిస్తున్నాం అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్టీలో కేసు ఫైల్ చేశారండి. ఏమని ఫైల్ చేశారు? ఇలాగా నా అక్కడ ఉన్న షేర్స్ ని ఈ ఈడీ కేసుల్లో ఉన్నాయి కాబట్టి వాటిని ట్రాన్స్ఫర్ చేయడం అనేది చట్టవిరుద్ధం, ఆ షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేయొద్దు, నాకు తెలియకుండా ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్స్ అన్ని కూడా నా దగ్గర ఉండగా నాకు తెలియకుండా విజయమ్మ గారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు, సో ఆ షేర్స్ ని ట్రాన్స్ఫర్ చేయొద్దు, అవి యాస్టీస్ గా ఉంచమని చెప్పి ఆయన ఎన్సీఎల్టీలో, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ చేసిన తర్వాత దానికి కొన్ని సపోర్టివ్ డాక్యుమెంట్స్ గా జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారు షర్మిల గారు రాసిన లెటర్ పెట్టల, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారికి రాసిన లెటర్ కానీ లేదా జరిగిన ఎంఓయూ కానీ గిఫ్ట్ డీడ్ కానీ
ఆయన ఎన్సీఎల్టీకి సపోర్టివ్ డాక్యుమెంట్స్ గా పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒక పాయింట్ ఏంటంటే, అది జగన్మోహన్ రెడ్డి గారి లెటర్ అక్కడ ఎన్సీఎల్టీకి సపోర్టివ్ గా పెట్టారు తప్ప, షర్మిలా రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సెప్టెంబర్ లో రాసిన లెటర్ ఎన్సీఎల్టీకి సపోర్టివ్ గా పెట్టలేదు. కానీ ఆ లెటర్ ని టీడీపీ అధికారిక వెబ్సైట్ జై టీడీపీలో మళ్ళీ అధికారిక ప్రతినిధులు టీడీపీ పచ్చ ఛానల్స్ లో ఎక్కడ మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ ఎక్కడా బయట పెట్టకుండా మాకన్నా ముందు వాళ్ళు బయట పెట్టి ఆ లెటర్ మీద చర్చలు సాగించడం జరిగింది. మీరు చూసారో లేదో ఒక ఛానల్లో ఒక యాంకర్ గారు ఈ లెటర్ కూడా 2-3 రోజుల్లో షర్మిల గారు బయట పెడతారులేండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంతకు 2-3 రోజుల్లో బయట పెడతారంట. అంతకు ముందు ఆ ఆంధ్రజ్యోతి పేపర్ లో ఇంకా క్లియర్ గా మనం ఎందుకు ఆ పేపర్ యొక్క ఇది కూడా మనం చెప్పవచ్చు, ఆంధ్రజ్యోతి పేపర్ లో షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రాయబారం కుదిరిపోయింది, రాయబారం కూడా కాదు రాయబేరం, బేరం కుదిరిపోయింది అని చెప్పి క్లియర్ గా ఆంధ్రజ్యోతి పేపర్ లో ఫ్రంట్ పేజ్ లో రాశారు. మరి 21వ తారీఖున ఆ ఫ్రంట్ పేజ్ ఆర్టికల్ రాసిన వ్యక్తులు 23వ తారీఖుకి ఈ రాయబారం ఏమైపోయిందండి, ఎన్సీఎల్టీలో ఎప్పుడో సెప్టెంబర్ 2 అంటే ఈ వ్యవహారాలన్నీ షర్మిల గారు ముందుగా వీళ్ళంతా ప్రీ ప్లాన్డ్ గా పచ్చ మీడియాకి లీక్ చేసి చంద్రబాబు నాయుడు గారు కుట్రలో పాలు పంచుకున్నారు కాబట్టి మేము ఇంత క్లియర్ గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక సైదా గారు చేసిన కామెంట్స్ మీద వైఎస్ఆర్ గారి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎవరు పవన్ వాళ్ళు సుగంధాకర్ రెడ్డి గారి ద్వారా ఆయన చేర్చారు అని చెప్పి. సార్ ఒక్కసారి ఈ మాటలు ఏంటండి సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏముందమ్మా, రేవంత్ రెడ్డి ఒక దొంగ ఉన్నాడు దేవుడా, మరి రాజశేఖర్ రెడ్డి గారిని ఎక్కడ గౌరవిస్తున్నారమ్మా? కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిని ఒక దొంగలాగా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుని. 30 సంవత్సరాలు సేవ చేసుకుని రాజశేఖర్ రెడ్డి గారి బ్రతికున్నంత కాలం ఇంద్రుడు చంద్రుడు అని పోగిరారే, మరి రాజశేఖర్ రెడ్డి గారు ఆ పార్టీని 2 సార్లు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారంలోకి తెచ్చాడే. మరి అలాంటి ఆయన చచ్చిపోతే ఆయన పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చిన పార్టీ ఏది, కాంగ్రెస్ పార్టీ కదా. మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారికి మోసం చేయలేదా? మరి రాజశేఖర్ రెడ్డి గారి వెన్నుపోటు పడిచింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఎందుకేయాలయ్యా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు? ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ? అసలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవడు? ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ. నడపండి అమ్మా నడపండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి మీలాంటి వాళ్ళకి ఎప్పటికైనా అవకాశం ఓపెనే ఉంది, రండి ఆహ్వానిస్తున్నాం, అందరూ చేరండి. అయితే రమేష్ గారు, మీరు ఒక్క నిమిషం, నాకు అర్థమైంది, అందరు ప్రజలు కూడా చూస్తున్నారు, నేనేం చెప్తానండి, ఆ తర్వాత షర్మిల గారు సోనియా గాంధీ గారిని కలిశారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేటప్పుడు. సోనియా గాంధీ గారిని కలిసిన తర్వాత షర్మిల గారు కాంగ్రెస్ ఇడుపులపాయ వెళ్లి రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వెళ్లి అక్కడికి వెళ్లి ఆయన సమాధి దగ్గరికి వెళ్లి దండ వేసి తర్వాత ఆయన బయటకు వచ్చి ఏం చెప్పారో బహుశా మీకు గుర్తులేనట్టుంది. సోనియా గాంధీ గారు అడిగితే రాజశేఖర్ రెడ్డి గారు పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టే క్రమంలో అసలు సోనియా గాంధీ గారికి ఆ విషయమే తెలియదు అని ఆవిడ నాతో చెప్పారు. అలాంటి పరిస్థితి మేము చేయాల్సిన అవసరం లేదు, అసలు నిజంగా ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో ఉందనేటువంటి అంశం ఇప్పుడు వరకు కూడా మాకు తెలియదు అని చెప్పారని చెప్పేసి రమణారెడ్డి గారు చెప్పింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాంగ్ డైరెక్షన్, షర్మిల గారిని పట్టించారేమో నాన్నగారి పేరు. నన్ను క్లారిటీ ఉన్నప్పుడు మరి మీరు అడిగారు కదా, చెప్పండి అసలు ఎఫ్ఐఆర్ లో రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉందని నాకు తెలియదు అని చెప్పి షర్మిల గారు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కాంగ్రెస్ అధినాయకత్వానికి ఈ అంశం తెలియదు అని షర్మిల గారు చెప్పారు. సోనియా గాంధీ గారు కలిసి ఇడుపుల పాయ దగ్గరికి వెళ్ళి చెప్పారు, చెక్ చేసుకోండి, ఆవిడ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేముందు. అదే చెప్తున్నా మీకు బ్రహ్మనాయుడు గారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలి అంటే ముందుగా వాళ్ళు పెట్టిన కండిషన్ అది, కాంగ్రెస్ పార్టీలో మీరు ఎఫ్ఐఆర్ లో మేము పెట్టలేదు అనేది ముందు ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వండి అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు కానీ షర్మిల గారు కాదు కదండి, కాంగ్రెస్ పార్టీలో చేరాలి అంటే వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి. వాళ్ళు తప్పదు, వాళ్ళు చెప్పిన విధంగా ఈ రోజున టీడీపీతో కలిసి కుట్ర పన్నుతున్నారు. చంద్రబాబు నాయుడు ఈ కుట్రని మొత్తం కర్త కర్మ క్రియాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితుల్లో ఇప్పుడు షర్మిల గారు ఏం చెప్పినా గత 13 సంవత్సరాలుగా ఈ 1 సంవత్సరం నుంచే ఈ జస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నుంచి మాత్రమే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈ మాటలు మాట్లాడుతున్నారు తప్ప గత 13 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని తిట్టకుండా తిట్టిన వ్యక్తి షర్మిలారెడ్డి గారు ఈ రోజున ఆవిడ మాట్లాడేసి ఆవిడ మాటలు నిజమేనా అంటే ఎలా కుదురుద్దండి. నెక్స్ట్
ఆయన సైదా గారు చెప్పడం జరిగింది, సొంత బాబాయ్ హత్య కేసులో, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో గుండెపోటు అని చెప్పారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. కానీ ఇదే షర్మిలారెడ్డి గారు అవే మాటలు మాట్లాడారు. ఆ తర్వాత ఆ ఎన్నికల ముందు అదే టాపిక్ వాస్తవాలు తెలుసుకున్నారేమో, జగన్మోహన్ తర్వాత రెడ్డి ముందు ఎవరికి తెలియదు ఇబ్బంది కదా. పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లుగా రైట్, మళ్ళీ చెప్పారు. వస్తాను రమేష్ గారు, వన్ బై వన్ మాట్లాడదాం, మరి మాట్లాడతారు. ఒక మళ్ళీ మాట, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య దాకా ఈ రోజున అదే షర్మిలారెడ్డి గారు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఆ పార్టీలో ప్రస్తుతం కూడా ప్రభుత్వం ఉంది, ఆ పార్టీలో ఉన్న వాళ్ళే ఇప్పుడు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ ఎందుకు అరెస్టులు చేపించట్లేదు? రైట్, మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం రమేష్ గారు, ఆగండి రమేష్ గారు ఆగండి. ఏ రోజైనా కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివేకానంద రెడ్డి గారు హత్య కేసు గురించి ఒక్కసారైనా ఆవిడ మాట్లాడిందా? మాట్లాడతారేమో సార్, వచ్చిన మూనేలేగా వాళ్ళు రాగానే అన్ని చేయాలని ఎక్కడ చెప్తారు? వన్ బై వన్ మాట్లాడండి, దయచేసి ఆగండి. మందరు తెలుగుదేశం పార్టీ నుంచి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ సీనియర్ నాయకులు. మధుసూదన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. రమణ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. యా, మీ దగ్గర